వాక్యులను కలుతాను, పాట పాడుతుంటుంటుండగా బాధను మీరు దిగమునుకొని భరించాల్సిందిగా నా మనవి. హల్లెలూయా. మరువలేను మరచిపోను నా యేసు చూపిన ప్రేమను, మరువలేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభువు శ్రమ పడిన తరువాత, సిలువలో ఆయన శ్రమ అనుభవించిన తరువాత, ఆయన మరణించి
సమాధి చేయబడిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మృతుల్లో నుండి లేచారు. మృతుల్లో నుండి లేచి 40 దినములు 40 డేస్ వారికి అగ్గుపట్టుచు, వారికి అంటే ఇస్రాయేలీల దేశంలో యేసు ప్రభువుకి అంతకుముందు ఎవరెవరైతే పరిచయం ఉన్నారో ఆయన శిష్యులకు, ప్రధాన యాజకులకు, చాలా మందికి ఆయన కనబడుతూ ఆఫ్టర్ డెత్ ఎన్ని దినాలు 40 దినములను వారికి అగ్గపడుచు. దేవుని రాజ్యములను గూర్చి, దేవుని రాజ్య విషయములను, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి అన్నాడు. ఏమన్నాడు అక్కడ? అనేక ప్రమాణములను చూపి, ఫుట్నోట్ లో రుజువులు, ప్రూఫ్, యేసు మృతుల్లో నుంచి లేచాడనటానికి రుజువులు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు మృతుల్లో నుంచి లేవలేదని నిరూపించటానికి కొందరు పూనుకొని పప్పులో కాలేశారు. ఎందులో కాలేశారు? పప్పులో కాలేశారు. ఒక ఆయన ఇంత పుస్తకం రాశారు. నా పెళ్ళైన కొత్తలో విజయవాడ మణిబాబు చదివేవాడు. విజయదాన్ని చదువుతున్నప్పుడు మణిబాబు ఇంటికి వెళ్తే అక్కడ పుస్తకం దొరికింది నాకు. దానికి అక్క చెలిగిపోయి ఉంది. అందులో యేసు ప్రభువును గురించి రాస్తున్నాడు అన్నమాట. అతను ఏమని రాస్తున్నాడంటే, అతడు యేసు ప్రభు 12 ఏళ్ళ వయసులో ఇస్రాయేలీల దేశము నుండి మన భారతదేశంలో హిమాలయాల దగ్గరికి వచ్చేసాడు. మీరు వినండి, మీ అందరూ తెలిసే ఉంటుంది. కొంతమంది హిమాలయాలకు వచ్చి అక్కడ వేద ఋషుల దగ్గర కొన్ని పాఠాలను, అద్భుతాలు చేయటం, ఈ నీటి మీద నడటం, బాగోలేనోళ్ళకి స్వస్థతలు చేయటం, కొన్ని ఉపమాన రీతిలుగా బోధించటం అన్ని నేర్చుకొని 30 ఏళ్ళప్పుడు మరలా తిరిగి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. 30 ఏళ్ళప్పుడు మళ్ళీ తిరిగి ఎరుసలేం వెళ్ళిపోయి 3.5 సంవత్సరాలు ఇస్రాయేలీలో, ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఒక ట్రై చేయడంతో, ఇస్రాయేలీలో అద్భుతాలు చేశాడంట. ఆ అద్భుతాలన్నీ ఎవరి ద్వారా చేశాడంటే వేద ఋషుల దగ్గర నేర్చుకున్న విద్యలంటే అని, కుంటోడిని నడిపించటం, గుడ్డోడికి చూపివ్వటం, చెవిటివాడికి వినేలా చేయటం, మోగవాడిని మాట్లాడించటం, దెయ్యాలను వదలగొట్టడం, చచ్చిపోయిన వాళ్ళని లేపటం, నీటి మీద నడవటం, నీళ్లను ద్రాక్షరసంగా చేయటం, 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పనిచేయటం, ఇవన్నీ కూడా ఋషుల దగ్గర నేర్చుకున్న విద్యలంట. అలాగే ఆయన మరణించటం కూడా, ఆయన మరణించాడనే అబద్ధం అది, సిలువలో ఆయన మూర్చిపోయాడు. యాక్చువల్లీ ఆయన దెబ్బలు కొట్టిన తర్వాత ఆయన మూర్చిపోయాడు. మూర్చిపోతే చనిపోయాడు అనుకుని తీసుకెళ్లి సమాధి చేస్తే అందరూ నిద్రపోతున్న సమయాల్లో సమాధిలో నుంచి వచ్చేసి మరలా హిమాలయాలకు వచ్చేసాడు. హిమాలయాలకు వచ్చేసిన తర్వాత 50 ఏళ్ళు బ్రతికి అక్కడ చచ్చిపోతే అక్కడ ఒక సమాధి ఉంది, అది యేసు సమాధి అని ఫోటోలు కూడా తీసి పెట్టేశాడు. ఆ పుస్తకం ప్రింట్ చేసేసాడు. చాలా మంది యేసు మృతులలో నుండి లేవలేదు అని నిరూపించుకుందాం అనుకున్నారు, నిరూపించడానికి ప్రయత్నించారు. అందుకని అందరూ పప్పులో కాలేశారు. ఆ పుస్తకం రాసిన వాడు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాడు, ఉన్నాడో పోయాడో నాకు తెలియదు, ఆ పుస్తకాన్ని అనుసరించే వాళ్ళని కొంతమంది ఉంటారు కదా. సరే, అలాంటి విద్యలు నేర్చుకున్న ఒకరిని తీసుకొస్తే మేము కొరడాలతో వాడిని శుభ్రంగా వాడి శరీరాన్ని చీల్ చేసి తలకు ముళ్ళు కిరీటం దెగ్గొట్టేసి సిలువ మీద వేలాడి పక్కలో పొడి చేసి జుట్టంతా పీకేస్తాం, బట్టలన్నీ ఇప్పేస్తాం, అప్పటికీ వాడు చచ్చిపోలేదు అనుకోండి, నువ్వు రాసిన పుస్తకం నిజమని నేను నమ్ముతాను. బాత్రూంలో కాలు జారి ట్యాప్ తల తగిలి చచ్చిపోయినారు ఉన్నారు. అన్ని దెబ్బలు కొట్టాడు, బ్రతుకుతాడండి ఎవరైనా, చచ్చిపోలేదా, ఎందుకు చనిపోలేదని చెబుతున్నాడంటే అసలు మృతుల్లో నుంచి లేవలేదని నిరూపించడానికి ప్రయత్నం. అలాగే ప్రస్తుత కాలంలోనే మన ఆంధ్రప్రదేశ్లో, అనగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రెండు రాష్ట్రాల్లో కూడా ముస్లిం బోధకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు షఫీక్. ఆయన ఏమైనా బోధిస్తాడంటే యేసు ప్రభువు వారసులు సిలువలో చనిపోలేదు, చనిపోలేదు
మాటలు ఉన్నా వీడు ఎక్కడి నుంచి చూపించారు బైబుల్ నుంచి? బైబుల్లో ఏమని చూపించాడంటే, యేసు ప్రభు ఒక సందర్భంలో ఒక మాట చెబుతాడు, యోనా చేప గర్భములో 3 రాత్రులు 3 పగలు ఉండినట్లు మనిషి కుమారుడు ఉండును, భూగర్భం మందు నేను ఉంటానని ప్రభు చెప్పుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యోన చేప గర్భంలో చచ్చిపోయా చచ్చిపోలేదా? అది ప్రశ్న. చచ్చిపోలేదు అన్నట్టు యేసు ప్రభు వారు కూడా చచ్చిపోలేదు అన్నారు. పాపం వాడు చెప్పింది అబద్ధమని నిరూపించడానికి పగడాల అని పేరు పగడాల ప్రవీణ్ కుమార్ గారు యోన జాపకార్పులో చచ్చిపోయి ప్రతికాడని చెప్పేశారు. ఎన్ని యూట్యూబ్లు ఉంటాయండి, నేను కంగారు పడ కోసం చూడొచ్చు. వాడి ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు సిలువలో మరణించలేదు అని చెబితే మృతుల పునరుద్ధానం కూడా జరగలేదని చెప్పం. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, భూమి మీద ఉన్న మతాలు మతాలు కుటుంబ కులాలు ఇవన్నీ అందరి విశ్వాసంలో కల్లా క్రైస్తవ విశ్వాసం గొప్పది. ఎందుకంటే మరణము తర్వాత జీవితమును కొరకు విశ్వసిస్తున్నాము. మరణము తర్వాత బ్రతుకనేదే లేకపోతే, మృతుల్లో నుంచి యేసు లేకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోతుంది. అందుకని సైతాను మృతుల్లో నుంచి యేసు లేవలేదు అని నిరూపించడానికి ప్రయత్నం చేసి మన ఆంధ్రప్రదేశ్లో సభ్యం చెప్పిన దాని గురించి ఎందుకు, అసలు బైబిల్లోనే ప్రధాన యాజకులు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభువు సిలువ వేయబడి చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టిన తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్ళిపోయి, మీరు మత్తయి సువార్త చదివితే అక్కడ రాయబడిన విషయాలు చెప్తున్నా, అయ్యా ఆ వంచకుడు బ్రతుకున్నప్పుడు ఆ మాట ఎలా వాడారు తెలుసా? యేసు ప్రభు అంటే వంచకుడు. మరి ఏమి దగ్గర దొంగతనం చేశాడో ఏం చేశాడో, మరి ఆ వంశకుడు బ్రతికి ఉన్నప్పుడు నేను చనిపోయి 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు. ఒకవేళ రాత్రిపూట శిష్యులు వెళ్ళిపోయి ఆయన శవాన్ని ఎత్తుకొని పోయిన తర్వాత మృతుల్లోంచి లేచారని ప్రకటిస్తే మొదటి వంచన కంటే కడపటి వంచట ఇంకా ఎక్కువవుతుందని చెప్పు. అందుకనే మీరు మాకు సహాయం చేసి కొంత సైన్యాన్ని సమాధికి కావలి ఉంచండి అని అడిగాడు. వెంటనే గవర్నర్ ఓకే, కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్లి కావలు వచ్చిందన్న. శుక్రవారం రాత్రి డ్యూటీ చేశారు. తెల్లవారు డ్యూటీ దిగిపోయి మళ్ళీ డే డ్యూటీ కొంతమంది డ్యూటీ ఎక్కారు. ఎక్కడా డ్యూటీ ఎక్కి సమాధి దగ్గర కాయపడ్డారు. ఎవడైనా శవం దగ్గర కాస్తాడంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదని నన్ను లేస్తారని సార్ ఒక డౌట్ ఉందండి. తర్వాత ఆదివారం రాత్రి కత్తిలో పట్టుకొని అభివృద్ధి తిరుగుతున్నారు. శనివారం రాత్రి ఆదివారం తెల్లవారుజామున భూకంపం లాగా ఒక సౌండ్ వచ్చింది. బండ తొలగించబడి వీళ్ళందరూ సమాధి వైపు చూస్తుంటే లోపల నుంచి గొప్ప వెలుగు వచ్చేసరికి మొత్తం అందరూ మోచలు పడిపోయారు. యేసు మృతుల్లో నుంచి లేచారు. లేచిన తర్వాత ఈ విషయాలన్నీ గవర్నర్ గారికి చెప్తామని బయలుదేరారు. అయ్యా అది శిష్యుల చేతికొని కూడా కదా, ఆయనే మృతుల్లోంచి లేచారని చెప్పడానికే బయలుదేరారు. బయలుదేరితే దారిలో ఈ ప్రధాన యాజకులు అందరూ ఆయనకు ఎదురుపడి ఏమైంది రాత్రి అంటారంటే, రాత్రి యేసుప్రభు మృతుల్లో చూసింటే ఈ బాబు విషయం మీరు చెప్పేసేలా ఉన్నారు అని వారికి చాలా ద్రవ్యం ఇచ్చి అని బైబుల్ ఉంటుంది, అంటే సువార్తలు ఉంటుంది. చాలా ద్రవ్యం ఇచ్చి అంటే ఎంత డబ్బించారు ఒక లెక్క చెప్పలేదు, అంత డబ్బించారు. కొంతమంది యేసు మీద బురద చల్లడానికి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారని బైబిల్లో ఉంది, ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా ఉన్నారు. పరిపూర్ణానంద స్వామి బాగా డబ్బులు ఖర్చు పెట్టి కలి సుగుణాన్ని నిలబెట్టాడు. ఇది అందరికీ తెలిసిందే క్రైస్తవుల మీద బురద చల్లడానికి. వాడు పాప చాలా పుస్తకాలు రాస్తారు కానీ ఉపయోగం ఏం లేదు. వాడు పుస్తకాలు ఎన్ని రాసినా రక్షణ పొందేవాళ్ళు రక్షణ పొందుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. సువార్త ద్వారమును ఎవడు మూయలేడు బైబిల్లో రాసి ఉంది. ఒకసారి ఆయన మూసిన తర్వాత దాన్ని తెరిచేవాడు కూడా లేడు. నేను ద్వారము తెరువగా మూసిన వాడు లేడు, నేను మూస్తే తెరిచిన వాడు లేడని దేవుడే చెప్పాడు. వీళ్ళు చాలా డబ్బులు తీసుకుని వాళ్ళకు ఒక సంగతి చెప్పమన్నారు. దేవుడు చెప్పమన్నారంటే, మీరు రాత్రిపూట కావాలి కాస్తుంది ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుని పోయారని చెప్పండి. మేమందరూ నిద్రపోతున్నాం కావాలని చేసి నిద్రపోతున్న సమయంలో శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయారని చెప్పండి. వీళ్ళు వెళ్ళి అలాగే అందరికీ చెప్తున్నారు.
అవును అందరూ నిద్రపోతే ఆయన్ని ఎత్తుకొని పోయారని సంగతి ఎవరు చెప్పారు వీళ్ళకి? ఎవరో ఒకరు చూడాలి కదా, ఆయన శిష్యుల నుంచి ఎత్తుకెళ్ళిపోయారని సంగతి ఎవరో ఒకరు చెప్పాలి కదా. మరి చెబుతున్నప్పుడు మరి నేను లేపలేదా? అసలు ఆ టైంలో వాడు ఎక్కడ అనుకున్నప్పుడు, లేకపోతే మీలోనే ఒకరు మెలుపుకుంటే మీరందరూ ఎందుకు లేపలేదు? వాడు కొంతమంది అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలంటారు కదా, అసలు అతికినట్టుగా అబద్ధం ఆడడానికి అవకాశమే లేనటువంటి పునరుద్ధానం యేసయ్య, దేవునికి స్తోత్రం. అందుకే నేను అపొస్తలుల కార్యాల మాటను చూపించాను, ప్రమాణములను చూపి అనగా రుజువులను చూపించి యేసు మృతుల్లో నుంచి లేవలేదని ప్రకటన చేయటం ప్రారంభించారు. ఆ దినాల్లో ఆ మాటలు నమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దినాలు ఆ మాటలు నమ్మేసేవారు ఉన్నారు. అదే మత్తయి సువార్తలు రాసి ఉంటుంది, మీరు చదువుకోండి. పోయాక యేసు మృతులలో నుంచి లేవలేదని ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రకటనలు చేశారు. ఆయన మృతుల నుంచి లేచినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో చెప్తాను, శ్రద్ధగా ఉండండి. ఆదివారం తెల్లవారుజామున యేసు మృతుల్లో నుంచి లేచాడు. ఆయన లేచాడో లేదో తెలియకుండగానే కొందరు స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు, తర్వాత శిష్యులు వెళ్ళి చూశారు. కానీ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా? 3 సంవత్సరాల కిందట చనిపోయినోడు, 5 సంవత్సరాల కిందట చనిపోయినోడు, 10 సంవత్సరాల కిందట చనిపోయిన వాళ్ళు అందరూ ప్రతికి ఇంటికి వెళ్ళిపోయారు. పరిశుద్ధం బైబుల్ ఉందన్నమాట. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52 సమాధులు తెరవబడింది. ఎప్పుడు 52 చదువుతూ యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాడు. యేసు ఏం చేశాడు? బిగ్గరగా కేక వేశాడు. కేక అంటే ఏమన్నా చెప్పండి, ఆఖరి మాట. ఆఖరిగా ఆయన ఏం చెప్పాడు? తండ్రిని ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనే మాటను బిగ్గరగాని ఆయన ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయ తెర పై నుండి క్రింద వరకు 2గా చినిగిపోయింది, భూమి వణికిపోయింది, బండలు బద్దలైపోయింది. బండలు బద్దలైపోవడం అంటే ఎలా ఉంటుంది? ఒక బాంబు పెట్టి బండలు పేలిస్తే పగులు తెలుసా, ఎగురు పడుతుంటాయి. అలా బండలేమో బద్దలైపోయాయి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచు. నిద్రించిన అంటే చనిపోయినటువంటి పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధులు అని ఎందుకు అన్నాడు అంటే అప్పటికి ధర్మశాస్త్ర ప్రకారంగా పరిశుద్ధంగా జీవించిన వారు, ధర్మశాస్త్రానికి అనుకూలంగా జీవించినటువంటి పరిశుద్ధులు అనేకులు. ఇంతమంది అని చెప్పడం, 10 మందో 20 మంది అని చెప్పడం, అనేకులు అంటే 100ల మంది. యేసు శిలువలో మరణించి ఆయన సమాధిలో పెట్టగానే 100ల మంది సమాధులు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత ఏం జరిగిందో చూడండి. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు పగుపడి, అనేకులకు హృదయాన్ని మార్కెట్కి పోతున్నాడు రాజు అనుకోరు. అది దారిలో కనిపించి రేపు పేట బాగున్నావా అని అడిగితే, అరే నువ్వు చచ్చిపో, 3 సంవత్సరాలు ఏంది కదా, ఇక్కడే ఉన్నావు నువ్వు అని అంటే, నేనేంటి అడిగి చూడు మన జాన్. ఆయన కూడా 10 సంవత్సరాలు అయింది, ఆయన కూడా వచ్చారు ప్రజలు. ఏమైంది రామికనంటే, యేసు అను పరిశుద్ధుడిని సిలువ వేసింది ఇక్కడ ఉన్న గవర్నమెంట్. ఆయన చనిపోయేటప్పుడు శరీరం పాత పెట్టబడిన పరిశుద్ధుల శరీరాలు అనేకులు లేపడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది సువార్తికులను ఇంటికి వెళ్ళారు, యేసు మృతుల్లోంచి లేచాడని చెప్పడానికి చచ్చిపోయిన వాళ్ళు బ్రతికొచ్చారు. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికొచ్చి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, ఊర్లోకి వెళ్ళిపోయారు, అనేకులకు అగబడ్డారంట, అనేకులకు కనబడ్డారంట, అనేకులకు ఆయన ఒక పక్క కనబడుతుంట. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికొచ్చి యేసు మృతుల్లోంచి లేవలేదని చెబుతున్నారు ఎరుమొహలు. యేసు మృతుల్లో నుంచి లేచాడని ప్రపంచమే నమ్మి, గుడ్ ఫ్రైడేకి పబ్లిక్ హాలిడే ఇచ్చింది యేసునంతా ప్రపంచమే నమ్మి, ప్రపంచంలో అనేకులు ఈరోజు పండగ జరుపుకుంటుంటే, ఇదేమన్నా మన గ్రామదేవత పండుగ మన ఊర్లోనే జరగటానికి చెప్పండి, మన రాష్ట్రానికే పండుగ మన రాష్ట్రంలోనే జరగటానికి, మన దేశానికే పండుగ మన దేశంలోనే జరగటానికి, ప్రపంచంలోనూ అసలు విశ్వంలో కూడా పునరుద్ధాన పండుగ జరుగుతుంది. యేసు
జన్మించిన పండుగ, యేసు సిలువలో మరణించిన పండుగ, యేసు మృతుల్లో నుంచి లేచిన పండుగ అసలు విశ్వములోనే పండుగ లేవండి. ప్రపంచాన్ని వెలిగించిన పండుగలు. అనేకులు ఇంటికి వెళ్ళిపోయారండి చచ్చిపోయిన వాళ్ళు, బ్రతికి 10 సంవత్సరాల కింద చనిపోయిన, 5 సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి అనేకులు కనిపించారు. నేను ఈ మాట చదివినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొస్తుంది, 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఏలీషా చనిపోయాడు. ఏలీషా ఎటువంటి వాడు అంటే ఏలియా అభిషేకం కలిగిన వ్యక్తి, ఏలియా మీద ఉన్న అభిషేకమే 2 పాలు నాకు కావాలని కోరుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి మరణకరమైన రోగం వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆయన తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. తీశారు ఎవరైనా? తీసుకొని వెళ్ళి ఆయన సమాధి చేస్తే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం ఉంటుంది, ఆయన సమాధి చేసి 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత భూమిలో ఆయన బాడీ ఉంటుందా? మట్టిలో కలిసిపోయి ఏం మిగిలితే? ఎముకలు మాత్రమే మిగిలింది. మిగిలితే 1 సంవత్సరం తర్వాత ఎవడో చనిపోయాడండి, ఆయన తీసుకొచ్చి పాతి పెట్టడానికి అక్కడికి వచ్చారు. అక్కడ పోయి తవ్వారు, పాతి పెట్టారు ఆ శవాన్ని. పాతి పెట్టేటప్పుడు అక్కడ ఏలీషా ఎముక ఒకటి ఆ శని చచ్చిపోయిన శవానికి తగిలింది. చచ్చిపోయిన శవానికి తగిలితే ఆ దప్పులు లేచి కూర్చొని ఊర్లోకి వెళ్ళింది. తరువాత ఏలీషా మృతి పొందగా, ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. నేను ఇప్పుడు మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే అతడు చనిపోయిన 1 సంవత్సరం వరకు కూడా అభిషేకం ఒక పవర్ ఎముకల్లో కూడా ఉంది. ఆ అభిషేకం ఒక పవర్ ఎముకల్లో ఉంది కాబట్టి చచ్చిపోయిన వ్యక్తి కూడా బ్రతికేస్తాడు. అసలు అభిషేకమును అనుగ్రహించే అభిశక్తుడు క్రీస్తు. అంటే క్రీస్తు అని పేరుకు అర్థం ఏంటి? అభిశక్తుడు. ఆయనను సమాధి చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ భూమిలో నుంచి ఆ పవర్ వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలుసు. ఆయన సమాధి చేసినాం భూమిలో నుంచి ఆయన పవర్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న సమాధులు అన్ని తెరవబడి పరిశుద్ధులు అనేవి లేచి ఇళ్ళల్లోకి వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. మన యేసయ్య మృతుల్లో నుంచి లేవటమే కాదు, మృతుల్లో నుంచి లేపగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన లేచాడండి, మనం లేపలేడని కాదు. ఒకడన్నట్టు ఆ చాలయ్యా పెద్దగా చెప్పావు, యేసుప్రభు మృతులను చేశాడు, మా సాయిబాబు కూడా చచ్చిపోయి లేచాడు లేదు 3 రోజులు. అవును సాయిబాబు చనిపోయి లేచాడు, లేచిన తర్వాత ఏం చేశాడు? ఏం చేశాడు? మళ్ళీ చచ్చిపోయి సమాధులకు వెళ్ళాడు. మరి దానికే లేవట్లేదు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మళ్ళా చచ్చిపోయి సమాధులకు వెళ్ళడానికి లేవటం ఎందుకు? యేసు లేచి నా పెద్దనాలు అందరికి కనిపించి పరలోకానికి వెళ్ళాడు. ఇదే మార్గం బాబు నన్ను నమ్ముకున్నాడు కూడా పరలోకానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు మృతుల్లో నుంచి లేవలేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. అట్లాంటి రుజువులు చూపించాడు బైబిల్లోని దేవుడు. అట్లాంటి దేవుడు అంటే రుజువు చూపించి నమ్మమని చెప్పిన దేవుడు. 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, మీరు రుజువు చూపించండి. యాకోబు రాజు అడుగుతున్నాడు, మీరు రుజువు నాకు చూపించండి, లేదంటే నేను రుజువు చేస్తాను, నేను దేవుణ్ణని, జరగబోయేవి చెప్తాను, జరిగిపోయేవి చెప్తాను, నేను దేవుడు కాబట్టి చెప్పగలను అన్నాడు. రుజువులను ఏర్పాటు చేసుకోండి. ఎవరిని కూడా యేసుప్రభుని బ్లైండ్ గా నమ్మమని చెప్పట్లేదు. మీరు అసలు నమ్మవసరం లేదు బ్లైండ్ గా. ఇంకో విషయం చెప్తాను, నేను మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఇది దేవుడు అని చెప్పాను అనుకోండి, అయితే ఉండచ్చు దేవుడని అందరూ వచ్చి పూజిస్తారు. ఎందుకు దేవుడు, ఎలా దేవుడు అని ప్రశ్నలు అడగరు. ఎందుకు నేను నిమ్మకాయ తీసుకొచ్చి ఒక మాంత్రికుడు నాకు ఇచ్చాడు ఇది ఇంట్లో పెట్టుకుని బాగా జరుగుతుంది అని అంటే 10,000 రూపాయల నుంచి కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. తెలుగు తొక్కలు ఉంటారు, ఉన్నారు అలాంటి వాళ్ళు. ఒక ఆమె ముస్లిం తమిళనాడులో పడుతుంటే అందరికి స్వస్థత వస్తుందంటే కొట్టించుకుంటున్నారు. ఎంత మూర్ఖపు విశ్వాసం ఉన్నారు చూడండి. అక్కడ వెళ్ళి ప్రశ్న అడగరు, రే నిమ్మకాయలో శక్తి ఎలా ఉంటుందా,
ఆమెలో శక్తి ఎలా ఉంటారు, ఆమె దంతే స్వస్థత ఎందుకు వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే క్యాన్సర్ పోవట్లేదు, ఆమె దంతే క్యాన్సర్ పోతుంది అని అడగరు. కానీ యేసు నీ కొరకు సిలువలో మరణించాడు, ఇది చరిత్ర, మృతుల్లో నుంచి లేచాడు, ఇది కూడా చరిత్రే, రోమా సామ్రాజ్య దస్తావేజుల్లో రాయబడి ఉంది, మీరు క్రీస్తు అని వాడు మీరు సిలువ వేస్తాను మృతుల్లో నుంచి లేచాడు అని రాయబడి ఉంది. ఇన్ని ఆధారాలు చూపించినా నమ్మడు, యేసు దగ్గరకు వచ్చినప్పుడే లేకపోయిన డౌట్లు. ఒక చెక్క చూపించి దాని మీద బొమ్మ గీసి పూజించడంటే పూజిస్తాం, అడగడు ఇది దేవుడు ఎందుకై ఎలాగైందని అడగడు. అసలు చరిత్ర ఉందా, లేదు. ఎవరు సృష్టించాడు తెలియదు, పేరు ఎలాగ వచ్చింది తెలియదు. ఏం ఆధారాలు లేకపోయినా దాన్ని నమ్ముతారో, అన్ని ఆధారాలు చూపించి నేనే దేవుడిని నమ్ముడని చెబుతున్నాడు యేసయ్య. అందుకే యేసు ప్రభువు నమ్ముకోవాలనుకున్న వారు ఎవరికైనా సరే నేనేం చెప్తున్నాను, గుడ్డిగా నేను నమ్మవసరం లేదు, పరీక్షించి పరిశోధించి రుచి చూచి తెలుసుకోమన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, రుచి చూసి తెలుసుకొని రుచి చూచి అన్నాడు. భోగయుక్తముడని రుచి చూసే తెలుసుకోమా, ఆయన పరీక్షించి ఈయన నిజమైన దేవుడా కాదు తెలుసుకొని అప్పుడు ఆయన నమ్ముకో. సాధు సుందర్ సింగ్ ఆయన మర్చిపోయి సాధు సుందర్ సింగ్ అని చనిపోదాం అనుకున్నాడు, ఇంట్లో అప్పులు కష్టాలు బాధలు ఇబ్బందులు, చచ్చిపోదాం అనుకుని ఇంట్లోనే ఊరి పెట్టుకున్నాడు, ఊరి రెడీ చేసుకొని మనసులో అనుకున్నాడు దేవుడు అనేవాడు ఉంటే భూమిని ఆకాశాన్ని చేసి ఉండాలి, ఈ సృష్టి అంతటిని సృష్టించేవాడే కదా దేవుడు అంటారు, ఎవరిని కూడా తను దేవుడని నమ్మేస్తామా మనం, నువ్వు దేవుడిగా బాబు ఏం చేసావు, లేని వాటిని కలిగించాలి, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండడం కాక ఉండాలి, వాటిని దేవుడని నమ్మచ్చు. ఈ భూమిని కలుగు చేసాడు, ఆకాశం కలుగు చేసిన వాడు సృష్టికర్త అయి ఉంటాడు, ఆ సృష్టికర్త ఎవరో తెలియదు, ఆ సృష్టికర్త అల్లారా రాముడా శివుడా ఎవరో తెలియదు, యేసు అని తెలియదు. ఇక చచ్చిపోయే ముందు చనిపోవడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఏ దేవుడి పేరు కూడా నేను ఎత్తకుండానే నేను ఒక మాట మాట్లాడతానని, ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నీవు అనేవాడు ఉంటే, ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు అనేవాడు ఉంటే నాకు ఒక్కసారి కనిపించు అని ఒక మాట గట్టిగా అరిచాడట. అరిచి కళ్ళు తెరిచి చూసేసరికి వెలుగుతో యేసు ప్రభు కనిపించాడు. నేను కోపం వచ్చేసింది, యేసు ప్రభువు నచ్చదు తెలుసా సిక్కులకి, సింధులకి యేసు ప్రభువు అంటే నచ్చదు, నేను పిలిచింది సృష్టికర్త నువ్వెందుకు వచ్చావు అన్నాడు. డిసిప్లిన్ అయిపోయింది కనపడలేదు అని సాక్ష్యం అని రాశాడు, పబ్లిక్ గా చెప్పాడు మన భారతదేశం అని అపోస్తలుడు అని పేరుంది, పాదములకు రాయి తగిలి కారినా కూడా లెక్క చేయకుండా హిమాలయ పర్వతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి సాధు సుందర్ సింగ్ గారు రెండోసారి కేక వేసి అడిగాడు, ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నీవెవరో నాకు కావాలయ్యా, నువ్వు కనబడాలి నాకు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బ్రతకాలనిపించట్లేదు అంటే యేసు ప్రభు కనిపించాడు, కోపం వచ్చింది. నేను సృష్టికర్త పిలిస్తే మాకు వస్తాడు, సృష్టికర్త పిలిస్తే నేనే వస్తాను, నీకు ఎవరినైనా పిల్లవని వస్తాడు, సృష్టికర్త నేనే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం సృష్టికర్త యేసు ప్రభు, ఆయన మరణం బంధించుచ్చుట అసాధ్యం, అసలు ఆయన మరణించడానికి ఆయన చంపటమే అసాధ్యం అని చెప్పుకున్నాం గుడ్ ఫ్రైడే. ఆయన ఏమని చెప్పాడు, నా అంతట నేను ప్రాణం పడితే తప్ప ఎవడును నా ప్రాణము తీయలేదని చెప్పేశాడు. ఆయన ప్రాణం ఎవడతారు, సృష్టికర్త అండి. ఆయన సిలువలో తండ్రి ఉన్న ఆత్మని అప్పగిస్తున్నాను అని చెప్పినప్పుడే ప్రాణం పోయింది. అంతకుముందు ఎంత కొట్టారో, కొట్టి కొట్టి చేతుల్లోకి వచ్చాయి, కొట్టు కొట్టి నో తిట్టి తిట్టి నోరు పడిపోయింది ఒక్కొక్కడికి, ఆయనకేం కాలే, ఆయన ప్రాణమే తీయలేదు, ఆయన మృతుల్లో నుంచి లేపడానికి కూడా ఎవరు ఆపలేదు. అట్లాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఇంకా ప్రసంగం ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం, ఇప్పుడు పునాదేశాల ప్రసంగానికి కొంచెం ఆలోచించాలి. యేసు మృతుల్లో నుంచి లేచుట వలన మనకు నేర్పిన పాఠం ఏమిటి, మొదటి పాయింట్ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం, ఇంగిత జ్ఞానం వచ్చారు ఆలోచన చేద్దాం. యేసు మృతుల్లో నుంచి లేచి అందరికి కనబడుట వలన
యేసు మృతుల్లోంచి లేచాడని మనం చెప్పుకున్నట వలన, యేసు మృతుల్లోంచి లేచాడని మనం ఇప్పుడున్న జనరేషన్ అయితే చూడకపోయినా నమ్ముతున్నాం కాబట్టి, మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మరణము తర్వాత కూడా జీవితం అనేది ఉన్నది అని నేర్పిస్తున్నాడు. మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు గుర్తురట్లేదు కానీ వాళ్ళ అబ్బాయి నాకు బాగా ఫ్రెండ్ వాడు, ఇప్పుడు ఏమన్నా ఇది తెలుసు చంద్రం ఎలకడంటారు తెలుసా, వాళ్ళ నాన్న మా సిపేట్ క్వార్టర్స్ పేరు చెప్తే తెలియదు, డిక్ నేమ్ చెప్తే తెలుస్తుంది. వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చాడు, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న కొత్త ఎట్లా మీ నాన్న ప్రభు నమ్ముకోడు అంటే పొల్లె కాల్చి పడుతుంది, నువ్వేంద్రా ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నావట అన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏముందిరా తొక్క నేను తీసుకెళ్ళి చెప్పేటత్తు ఏముండదు అవతలేం లేదు ఆయన నాస్తికుడు సార్ చాలేకో మేము అక్కడి నుంచి వచ్చామని చెప్పాను. మేము అక్కడి నుంచి వచ్చాం, చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదని నిన్ను ఏ దేవుడు నమ్ముకున్నా నువ్వు చెప్తే అవునా అని నమ్ముతాను, కానీ యేసును నమ్ముకున్న తర్వాత నువ్వు నాకు చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఆయన మృతుల్లో లేచాను. చప్పట్లు పడతాయి బాబు ఏమో మాకే తెలియదు అన్నట్టుగా మొదలు ఇలాంటి ముందు చప్పట్లు పడతారు. పవన్ కళ్యాణ్ చూసి మాట్లాడుతున్న కటింగ్ చూసి చెట్టు చప్పట్లు పడతారు. యేసు సృష్టికర్త మృతుల నుంచి లేచినట్టు పడరు. మృతుల నుంచి లేచుట వలన దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు, మరణము తర్వాత ఒక జీవితం ఉన్నది. రెండవది ఏం నేర్పిస్తున్నాడు, బైబిల్ నుంచి సంస్థలు చెప్తున్నాను కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం ఉపయోగించి, మరణము తర్వాత పరలోకానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంది, నరకానికి పోయే మార్గం కూడా ఉంది. ఒకవేళ పరలోకానికి వెళ్ళే మార్గం ఒకటే ఉందనుకుంది అనుకుంది, నరకానికి వెళ్ళే మార్గం లేదు ఒకటే దారి అనుకుంది ఆఫ్టర్ డెత్. కానీ యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా చచ్చిపోయి లేచిన తర్వాత అక్కడికే వెళ్తాం, ఉన్నది ఒకటే దారి, దారి లేదు. మనం ఒక ద్వారా ఒక ప్రాబ్లం వెళ్తున్నాం, ఒకటే దారి అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఇంకా అందులో నుంచి వెళ్ళకపోతే ఇంకెటి వెళ్తాం. అందుకని కామన్ సెన్స్ ఉపయోగించమన్నాను, ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే అక్కడ ఇంకొక దారి ఉంది, మరణం తర్వాత పరలోకానికి వెళ్తావా లేదా నరకానికి పోతావా, ఇంకా రెండు దారులు ఉన్నాయన్నమాట. ఇది రెండవ పాఠం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి నా ప్రసంగం అర్థం అవుతుంది ఒకసారి చేతులు ఎట్లా చెప్పండి. ప్రసంగం చెప్పటం చాలా ఈజీ, వినటం చాలా ఈజీ, నమ్మటం కష్టమైపోతుంది. ఖచ్చితంగా మరణం తర్వాత రెండు దారులు ఉన్నాయి, ఏ దారిలో వెళ్తే మనం పరలోకంకి వెళ్తామని యేసు మనకు నేర్పిస్తున్నాడు. మరణించి తిరిగి లేచి ఏ మార్గం, అది యేసయ్య మార్గమే. అందుకే యేసు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు. నేను మార్గము అంటే బైబుల్ మూసేసి ఇంకొక మార్గం ఎక్కడ ఉంది ఎదుగుదు, నేను అనలేదు ఆయన, నేనే అన్నాడు. నేనే అంటే ఇంకొకటి అక్కడ ఉండే అవకాశమే లేదు. అందుకే కదా సువార్త ప్రకటిస్తుంది, పోనీ చచ్చిపోయిన తర్వాత ఒకటే దారి ఉంది, అది పరలోకం కాదు నరకం అనుకోండి. ఇక్కడ మనం డబ్బాలు కొట్టుకుని పాటలు పాడి జయహే జయహే అని చెప్పుకోవడం వేస్ట్, ఎందుకంటే పోయిన తర్వాత అందరూ ఒకటే దారి నరకానికి పోతాం, ఇక్కడ జయహే అని చెప్పుకొని నరకంలో కొట్టుకోవడం లేదు. ఖచ్చితంగా రెండు దారులు ఉన్నాయి, ఒక దారి పరలోకానికి ఒక దారి నరకానికి. ఆ నరకానికి పోకుండా పరలోకానికి తీసుకెళ్లే దేవుడే యేసు ప్రభు, అందుకే ఆయన్ని నమ్మవలసి వచ్చింది. మనకి వేరే గతి లేదండి, ఒకడు పరలోకానికి పోవాలంటే చచ్చిపోయిన తర్వాత, ఇంకా అర్థం కావాలంటే స్వర్గానికి పోవాలి అంటే యేసే మార్గం. దేవునికి స్తోత్రం, యేసే మార్గం. పాస్టర్ గారు ఒక ఆయన ప్రసంగం చేస్తారు, నేనే మార్గము సత్యము జీవమని చెప్పాడు పెట్టుకుంటే అక్కడ ఆ సభకు వచ్చినటువంటి ప్రెసిడెంట్ ముందు కూర్చోబెడతారు కదా, ఫస్ట్ కూర్చేసి ఆయనకి ఒళ్ళు మండిపోతుందండి, ఎవరు ఎంతసేపు యేసు ప్రభువే దేవుడు దేవుడు అని చెప్తాడు, ఏమి నమ్ముకున్న దేవుడు కాదని ఆయన ఒళ్ళు మండిపోతుంది. అందరి ముందు మనం బాగుపడాలంటే యేసు ప్రభు మాటలు మనకు ఎంతో ఆదర్శం అని చెప్పాడు మళ్ళీ, కానీ నేను లోపల మాత్రం ఇష్టం లేదు. సభ అయిపోయింది, పాస్టర్ గారు వెళ్ళిపోతుంటే పాస్టర్
స్టేజ్ ఎక్కి తెగేసిన నేనే దేవుడు, నేను మా దేవుడు దేవుడు కాదు అని అంటే, ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ కదండి, నేను ప్రెసిడెంట్నే అని చెప్పి నీ సీట్లో కూర్చొని మొత్తం నిజాతం తీసుకుంటూ ఒప్పుకుంటా అంటే ఎందుకు ఒప్పుకుంటాను, నేను ఎందుకు ఒప్పుకుంటారా అని అంటే ఆయన కూడా ఒప్పుకోడు, ఆయనే మార్గం, ఇంకొక మార్గం లేదు, నమ్మితే నమ్ముదమ్మా ఆయన. మేము ఎవరికి సువార్త చెప్పి బ్రతిపడకు, ఎలాగో దేశ ప్రభు నమ్మేసుకోరా నమ్మేసుకోరా బాప్తిసం తీసుకుని ఎవరికి నేను చెప్పను, నమ్ముతే నమ్ము లేకపోతే మాని, ఎవరికి కావాలి, లడ్డు ఇచ్చాను బాబు తినరాని, తింటే తినలేదు మానే, ఇంకోటికి ఇస్తే ఇంకోటి తింటాడు బాబు ఉన్నాయన. యేసు మృతుల్లో నుంచి లేచి నేను సజీవుడైన దేవుడనని రుజువు చేసుకున్నాడు ఇశ్రాయేలు దేశంలో, ప్రపంచం అంతా ఆయన నమ్మి కొన్ని కోట్ల మంది దేవుడిని ఆరాధన చేస్తున్నారు. నేను యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో మా మేనత్త దెబ్బ తల్లి పాపం నమ్మకు గుండు కొట్టించుకుని వచ్చింది, ఇంటికి వచ్చి చేపలను పట్టుకొని వేరుతుంది అనమాట. నేను చర్చికెళ్ళి వచ్చాను అప్పుడే, మీ నాన్నకంటే కాలేజీ పడిపోయిందని ప్రభు నమ్ముకున్నాడా, మీ అమ్మ నమ్ముకుంది, నీకే అంట కర్మ, ఇది కర్మ అంటే నాకేం అర్థం అవద్దు, నీకేంట్రా ఈ కర్మ అంటున్నాను అని చెప్తుందిరే మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా. వారికి ఎదుట నేను తిరుపతిలో రోజుకి 10 లక్షల మంది వస్తున్నారు తెలుసా, మీ దేవుడు నమ్ముకున్న ఎవరైనా ఏ చర్చకురావాలి వస్తుంది. నేను చెప్పాను అత్త అంటే అత్త అంటే మీకు అర్థమైన చెప్తాను, ఒరిజినల్గా మేము బాప్ప అనిపిస్తాం, బాప్ప ప్రపంచం అంతా ఓట్లేకం అన్ని దేవుళ్ళని అధ్యక్షులుగా పెట్టి అత్యధిక మెజారిటీ ఏసీకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు యేసును ఆరాధించేవారు ఉన్నారు, నువ్వు నమ్ముకున్నాడు ఈ దేశంలోనే ఉన్నారంతే, హైయెస్ట్ మెజారిటీ వచ్చేస్తుంది. ఇంకా సీఎం కాదు, సీఎం 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 అని కేకలేస్తున్నారు. ఆల్రెడీ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, హల్లెలూయా. ఇంకెంతగా కేకలేసి మాట్లాడాలి, ఇంకెంతగా అరిచేసి దేవుడిని స్తుతించాలి, హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో మరణించినను బ్రతుకును అన్నా. చచ్చిపోయిన తర్వాత ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన రాజ్యానికి వెళ్ళిపోతామని ఒక నిరీక్షణ మనకుందండి. ఎవరికి నిరీక్షణ? బైబిల్ ఒక మాట చూపెడతాం, యేసు మృతుల్లోంచి లేచి మనకు ఒక నిరీక్షణను ఏర్పాటు చేశాడు. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 3-4 వచనం కలిపి, ప్రభువగు యేసుక్రీస్తు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా
మనకు కలుగునట్లు ఆయన తన ఒక మాట జీవము గల నిరీక్షణ అన్నాడు. మనకి ఏమన్నాడు అక్కడ, ఆయన లేచుట వలన జీవము కలిగిన నిరీక్షణ మనకి ఇచ్చారు. నిరీక్షణ అంటే ఇంగ్లీష్ లేవంటారు, ఇందాక అడిగాను వెయిటింగ్ అన్నారు, హోప్ అన్నారు, ఇంకా ఇంకోటి ఏమన్నారు ఎక్స్పెక్టేషన్స్. ఖచ్చితంగా అయితే తెలుగే కట్టుండీ నిరీక్షణ అంటే ఖచ్చితంగా నా ప్రభు మృతుల్లో నుంచి చేర్చాడు, ఆయన నమ్మినందుకు చనిపోయిన తర్వాత నేను లేస్తాను, నా ప్రభు పరలోకానికి వెళ్ళాడు నేను కూడా ఆ పరలోకానికి వెళ్తానని నిరీక్షణ మనకు చూపించాడు మృతుల్లో నుంచి లేచుట వల్ల. అందుకు యేసు మనం నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమనంటే మామూలు లేచాడు, లేచిన తర్వాత ఏం చేసేటో మళ్ళీ చచ్చిపోయాడు, చచ్చిపోతాను లేకుండా పోదు, లేచి పర్లోకి వెళ్ళిపోయాడు అవడం ఉండే చెప్పు నేను నమ్ముకున్నాను. రెండవది యేసు మృతుల్లో నుంచి లేచుట వలన మనకు నేర్పిన పాఠము రోమీయులకు రాసిన పత్రిక 4:25 చూడండి. 4:25 సమయమైన పర్లేదు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చుటకు తీర్చబడుటకై లేపబడి. ఎందుకు లేపబడి? ఎంత భాష కూడా ఏమి మన హరి, ఎంత భాష మరి చెప్పు ఒకసారి. నీతి మంతులుగా చేర్చుట కొరకైన లేపబడి, మనల్ని నీతిమంతులుగా చేర్చుటప్పుడు అంటే మన మీద ఉన్న పాప భారం అంతా కొట్టేసి వీడు నీతిమంతుడు చెప్పటానికి. కంటెక్ట్ ప్రదేశాల్లో ఒక బ్రదర్ వచ్చారు, అన్నా మా అక్క పెళ్లి కొరకు ప్రార్థన చేయన్నా చెప్పి. సరే అన్నా చేస్తాను ప్రార్థన. ఏం పేరు అన్న? మా అక్క పేరు. మీ అక్క పేరు ఏంటంటే? మా అక్క పేరు కేసు అన్నాడు. అంటే మొబైల్ పెట్టాను, నన్ను సరిగ్గా ఉన్నావు, మా అక్క పేరు కేసు అన్నాడు. అంటే ఏం కేసు? పోలీస్ కేసా లా కేసా? ఈ కేసు ఏంటి నాకు తెలియదు అని అంటే అప్పుడు నాకు ఒక రోజు కూర్చోబెట్టి చెప్పాడు అనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానన్నా, మా నాన్నకు పెళ్లి కాకముందు ఈ వ్యక్తి ఎవరో అన్న జాన్ అన్నకు తెలుసు, వెంకటేష్ మీ రిలేషన్, మీ రిలేషన్ కదా. మా నాన్నకు పెళ్లి కాకముందు పోలీస్ కేసు ఒక ఉండేదన్న, అది కోర్టులో వేసేసారు. కోర్టుకి తిరుగుతా వాడు వచ్చేవాడు నెలకు ఒకసారి కోర్టుకి పిలిచేవాడు. ఆ కేసు రన్ అవుతూనే ఉంది, రన్ అవుతూనే ఉంది. మా నాన్నకు పెళ్ళి అయిన తర్వాత కూడా మా కేసుకు వెళ్ళేవాడు వచ్చేవాడు. ఫస్ట్ ఒక బాబు పుట్టింది అయినా కేసుకు వెళ్ళేవాడు వచ్చేవాడు. రెండవసారి మా అమ్మ కడుపులో మా చిన్నక్క ఉండేటప్పుడు మా నాన్న కేసుకు వెళ్ళాడు. కొద్ది నుండి సాయంత్రం దాకా కోర్టులో కూర్చున్నాడు. సాయంత్రం జడ్జి వచ్చి వాళ్ళు లాస్ట్ కేసు వెళ్తుంటే అవే అది కేసు కొట్టేసే పోవాలన్నాడు. ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర తాళం వేసింది. ఏమైందంటే మీ ఆవిడ నొప్పులు వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారంటే అక్కడికి వెళ్తే పాప పుట్టేసి ఉంది, ఆ పాపను ఎత్తుకుని ఈ పేరు కేసులు పెట్టండి అన్నారు. దేవుడికి స్తోత్రం జరుగుతుంది. అది కేసు. నాకు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి టీవీ పంపించాడు. టీవీ పట్టుకుని అంటే వాళ్ళ అమ్మటి కేసు కేసులే రామ్మా చిన్న పంపించాడంటే టీవీ బరువుగా ఉంది మొత్తం అప్పుడు ఎంత టీవీ కదా దానికి ఎంతో ఉండేది దాన్ని మోసం అని చెప్పాడు. అని అంటే ఓహో ఈ కేసీమా అనుకున్నా. కేసు కొట్టేశాడని ఆనందంలో పేరే పెట్టేసుకున్నాడు. మాకు పోలీస్ కేసు పోయిందని కోర్టు కేసు పోయింది. మనం మీద ఉన్న పాపాలన్నీ కొట్టేసి నిన్ను నీతి మంత్రిగా చేసుకుంటే కేసు మృత్యులోంచి లేదని చెప్పకూడదు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, అసలు ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. జడ్జిమెంట్ జరుగుతుంది. సైతాన్ ఒక పక్క ఉన్నాడు, ఒక పక్క యెహోషువ మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. జకర్యా గ్రంథం 3:10 తీసి చదవకపోతే ఇంటికి వెళ్ళి చదువుకోండి, చదవకపోతే ఇప్పుడు మీ కర్మ. దేవుడు జడ్జిగా కూర్చున్నాడు. ఏంటి కేసు? అతని కేసు అన్నాడు. అపవాది ఫిర్యాది అంటే ఆ యెహోషువకు విరోధంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇతడు దొంగ, ఇతడు నీతిమంతుడు కాదు, ఇతడు పాపి, ఇతడు వ్యభిచారి అన్ని చెప్తే జడ్జి ఆ కేసు తీసుకుని, అంటే దేవుడు ఆ కేసు తీసుకొని సైతాన్ వైపు చూసి
ఇతడు అగ్నిలో నుండి తీయబడినట్టు నాకు కనబడుతున్నాడు, నోరు మూసుకుని వెళ్ళిపోమాడు, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి సైతాన్ కోర్టులో వచ్చి బయటకు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇతడు మలిన వస్త్రములు తీర్చి ప్రశస్త వస్త్రములు ఇతనికి ధరించుడి, ఇతడు నా కుమారుడు, ఇతడిని నేను కొన్నానన్న రక్తం పెట్టాను. ఈ పాప భారం అంతా తీసి నిన్ను పరిశుద్ధుడిగా చేయటం కొరకు యేసు నిన్ను మృతుల్లోంచి లేపాడు. హల్లెలూయా. మృతుల్లోంచి లేచి మనలను లేపుటకు సమర్థుడిని మనం నమ్ముకున్నాం. హల్లెలూయా. కొంచెంసేపు ప్రసంగం క్యాన్ హల్లెలూయా. హల్లెలూయా. చివరి ఒక మాట చెప్తారు క్యాన్. సరే ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్న. యేసు మరణించి మృతుల్లోంచి లేచి అక్కడ వెళ్ళాడు కదా, ఆయన మృతుల్లోంచి లేవలేదు అనుకో, ఇంకా అక్కడికి వెళ్ళేదే ఉండదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, మన కొరకు సైట్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవడైనా ల్యాండ్ మీకు తక్కువ రేటుకి ఇస్తారంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతారు. 10 లక్షల రూపాయల ల్యాండ్ 10,000కి ఇచ్చేస్తారంటే ఎవడెళ్ళకండి. మనకు ఉచితం పరలోకంలో నిత్యత్వం అంటాను, మనకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, ఆయన మృతుల్లోంచి లేచి మనకు ప్లేస్ ప్రిపేర్ చేస్తున్నాడు. పరలోకంలో ఆయన మృతుల్లోంచి లేచుట వలన పరలోకంలో మనకు ఒక స్థానమును ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాకైతే ప్రదేం కోరుకుంటుంది, పరలోకంలో క్యాపిటల్ సిటీ ఏది ఉంటుందో అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళాలని కోరిక. అందుకే ఐ లవ్ జీసస్. ఏసరికి ఎందుకు నాకు ఎంత ఇష్టం, నాకు పరలోకం ఇంపార్టెంట్ కాదు, నిజంగా చెప్తాడు. పరలోక ఏసీ ఒకటి చాలు, దేవునికి స్తోత్రం. ఆ యేసు ప్రభువును చూడాలి, నా కొరకు శిలువలో ఖర్చిన యేసును చూడాలి, ఆ సింహాసనమును నేను చేరాలి, అది నా దర్శనం. సంఘానికి అదే దర్శనం. దేవునికి స్తోత్రం. మృతుల్లో నుంచి లేచి ఆ నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరూ లేచి నిలుచున్నాం. నేను చెప్తున్నవి మీరు జోక్గా తీసుకోవచ్చు, సీరియస్గా తీసుకోవచ్చు, చాలేరా చెప్పావు అని అనుకోవచ్చు. ఎందుకంటే పౌలు ప్రసంగం చేసినప్పుడు కూడా అలా అనుకునే వారు ఉన్నారు. సీరియస్గా మాటలు మీరు తీసుకుంటే కనుక యేసుని మీరు నమ్ముకునండి, యేసునందు విశ్వాసం ఉంచండి, యేసు కొరకు మీరు బ్రతకండి, మరణం తర్వాత నిత్య జీవం ఉంటుంది. యూ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇఫ్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్. యేసునందు విశ్వాసం ఉంచండి, మరణము తర్వాత జీవితం అనుకుంటుంది. పౌలు భక్తుడు అన్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే నేను విశ్వసించిన ఎడల మనుషులందరిలో దౌర్భాగ్యుడు నమ్ముతును అన్నాడు. ఈ లోకంలో జీవితం కొరకు నేను యేసుని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడను నేనే అని 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రికలో అన్నాడు. మన యేసు దగ్గరకు వచ్చింది ఈ లోకాశీర్వాదాలు కాదు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఈ లోకాశీర్వాదాల కొరకే ప్రభు దగ్గరకు వస్తారు, ఈ లోకంలో స్వస్థతల కొరకే యేసు ప్రభు దగ్గరకు వస్తారు, ఈ లోకంలో నేను ధనవంతులు చేయడం కొరకే యేసు ప్రభు దగ్గరకు వస్తాను. నాకు ఇక్కడ కంటే పరలోకంలో ధనవంతులు ఉంటా, నాకు ఇక్కడ కంటే పరలోకంలో దేవుని సింహాసనమును చేరా. ఆ తలం ఆ కోరిక మీలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతిద్దాం. సార్ ప్రభువా, నన్ను రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. మృతిని గెలిచిన దేవ నీకు వందనాలు, పరిశుద్ధ దేవ నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చిన్న ప్రార్థన. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, శక్తిమంతుడా స్తోత్రం, బలవంతుడా స్తోత్రం, నీ రక్షణించినందుకు స్తోత్రాలు. స్వార్త ప్రకటించాను, నేను మాట్లాడే భాష ఎంతోమందికి అర్థమైందో నాకు తెలియదు. అర్థం కాని వారు కూడా మీరు దర్శించేది కూడా నీ మాటలు టేక్ టీజీగా తీసుకున్నట్టు అవకాశం ఇవ్వకండి నాయన. వాళ్ళ హృదయంలో కార్యములు తెరవండి, కార్యం వచ్చి హృదయావృతములు తెరిచినట్లుగా హృదయాలు తెరవండి. మీ మరణ పునరుత్నములను గురించిన సందేశం నిరుగుటకు సహాయం చేయండి.
సత్య మార్గంలో నడవబడుటకు సహాయపడి నీ కృప తోడుగా వచ్చండి, నీ బలము తోడుగా వచ్చండి, నీ శక్తి తోడుగా వచ్చండి, నీ అభిషేకం తోడుగా వచ్చండి. ఇంకా మీ నామం ప్రకటించడానికి సహాయపడండి. నెక్స్ట్ సాటర్డే సండే మేము కలిగి ఉన్న స్పెషల్ మీటింగ్స్ లో నీ యొక్క అభిషేకం మాకు అనుగ్రహించి నూతన ఆత్మను దయచి రాబోతున్న సేవకుని బలపరచి సంఘాన్ని విస్తరింపచేయండి, సంఘాన్ని విశాలపరచండి. మరలాగని పునరుద్ధరణ దినము మేము జరుపుకునే సమయానికి వందల్లో ఇక్కడ కూర్చోటానికి వేలల్లో కూర్చోటానికి తీసుకురాగలుటకు సమర్థుడు నీవు వేల వేసి పిలవగలవు నాయన. అడుగు జనములను స్వాస్థ్యం చేస్తానన్నారు, అడుగుతున్నాను జనములను మాకు స్వాస్థ్యముగా దయచే కృప చూపండి. ప్రతి బిడ్డను కూడా స్వార్థకంగా వాడుకోండి, ప్రతి బిడ్డను కూడా మీ అభిషేకమించి వాడుకోండి. ఈ ధనుమందు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు, ఈ ధనుమందు నాయనగా మా మందిరంలో ఎంతమంది అయితే ప్రతి ఆదివారం ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు, వెహికల్స్ స్పాన్సర్ చేస్తున్నారు, మందిర అవసరం కొరకు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాను, ఫుడ్ టీమ్ జ్ఞాపకం చేసుకున్నాను, బయో టీమ్ జ్ఞాపకం చేసుకున్నాను, పిఎస్ఎస్ ప్రిపేర్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను, చర్చ్ మీద దృష్టి కలిగి ఖాళీ ఇదిగోనైనా పాల్గొంటున్న వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. మృతుల్లోంచి లేచి మీరు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదమునకు పాత్రులుగా మమ్మల్ని దీవించి పంపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.